రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుట్రలు మరింత పెరిగే అవకాశం ఉందని, కుతంత్రాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యర్థులు అంటే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు పెడతారని, అట్లాగే పొత్తుల కోసం దుష్ప్రచారం చేస్తారని రాజకీయంగా అనేక కుట్రలకు తెరలేపి అవసరమైతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాలను కూడా అడ్డగోలుగా చీల్చి పారేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాకినాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో మరి కొద్ది గంటల్లో చేరబోతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు కానీ మనం భావించాలి. సో వైసీపీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి అక్కడ అనేక కుట్రలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కాదు, కానీ సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం కోసం అనేక శక్తులు అంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ కూడా ఒక్కటవుతున్న వాతావరణం ఒకటి కనిపిస్తోంది, లేదా వివిధ రకాలుగా కూటములుగా ఏర్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. బీజేపీ జనసేన టీడీపీ ఒక కాంబినేషన్గా కనిపిస్తుంటే, ఇంకొక కాంబినేషన్లో టీడీపీ జనసేన కాంగ్రెస్ ఈ కాంబినేషన్ కూడా వినిపిస్తోంది, ఇంకొకవైపు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కాంబినేషన్ కనిపిస్తోంది. రకరకాల కాంబినేషన్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటిలో ఫైనల్గా ఎటువంటి కూటమి జగన్ పార్టీకి ప్రత్యర్థిగా అవతరిస్తుందో చూడాల్సి ఉంది. సరే, ఈ నేపథ్యంలో ఏంటంటే ఆల్రెడీ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఆమె తెలంగాణలో అడుగిడి, తెలంగాణలో ఆమె సొంతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరిట ఒక పార్టీని 2021లో స్థాపించారు. సరే, 2 ఏళ్లలోనే ఆ పార్టీని వైండప్ చేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె సారథ్యం వహించబోతున్నారా లేదా అన్న దానికి కూడా ఆ సస్పెన్స్ కూడా తెరబడబోతోంది కొద్దిసేపట్లోనే, కొద్ది గంటల్లోని. అయితే ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు కాకినాడలో మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది అన్న సందేహం సహజంగా అందరికీ వస్తుంది. సరే, కుటుంబాల్ని చీల్చినా లేదా అన్నదమ్ములను చీల్చినా, అన్న చెల్లెలను చీల్చినా, లేకుంటే బంధువులను చీల్చినా, ఎవరిని చీల్చినా కూడా రాజకీయాల్లో అంటే గెలవడం అనేది ముఖ్యం, అట్లాగే రాజకీయాల్లో విజయమే ముఖ్యమనే ఒక సిద్ధాంతం ఉంది. బహుశా ఆ సిద్ధాంతంతో ఈ ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ కథ అంతా నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరతారన్న సంగతి ఇవాళ కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రోజులుగా దానిపై చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలోనే ఆమె రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కుకోవాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అవసరమైతే ఖమ్మం లేదా నల్గొండ నుంచి కాంటెస్ట్ చేయాలని కూడా ఒక దశలో అనుకుంటున్నారు. కానీ హైకమాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మనోభావాలు వేరుగా ఉన్నాయి. అంటే ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉపయోగించాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఇవాళ అంటే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి కామెంట్ ఆయన చేయలేదు. అంటే కుటుంబాలని కూడా చీల్చడానికి ఈ కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులు వెనకాడారనే కామెంట్ ఏదైతే ఉందో ఇవాళ చేశారో అటువంటి కామెంట్ గతంలో చేయలేదు. అంటే టైమింగ్ బట్టి బహుశా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే తనపైన తన చెల్లెలినే ఒక అస్త్రంగా మలుచుకోవడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆయన పరోక్షంగా మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలి. సరే, అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఒకటి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టినా,
ఆమె రాజకీయంగా ఇంత ప్రభావం చూపే అవకాశం ఉంది? ఆమె ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఒక శక్తిగా, అంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దాన్ని మలిచే అవకాశం ఉంది? వైసీపీ నుంచి ఎంతమంది అటువైపు చూసే అవకాశం ఉంది? తిరుమల వైపు మొగ్గే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి.